హాయ్ ఎవరివన్. సో దుబ్బాక ఎలక్షన్స్ ముగిసాయి మనందరికీ తెలుసు. బట్ ఇప్పుడు సర్వే రిపోర్ట్స్ చాలా వరకు అందరూ సర్వే చెప్తున్నారు, సర్వే రిపోర్ట్స్ ఎలా ఉన్నాయని. చాలా సంస్థలు కూడా సర్వే చేశాయి చెప్పాయి. ఇప్పుడు మన దగ్గర కూడా మన ఒక సర్వే ఉంది. సో ఒకసారి చూద్దాం ఈ సర్వే ప్రకారం ఎవరు గెలవబోతున్నారు, ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్స్ అని చూద్దాం. దుబ్బాక మండలంలో టోటల్ దుబ్బాకతో కలిపి 7 మండలాలు ఉన్నాయి. మిర్రుదొడ్డి, దౌల్తాబాద్, తోగుట, చేగుంట, నార్సింగి, రైతోల్. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి మండలం టౌన్స్ ఏవైతే ఉంటాయో టౌన్స్లో, ప్రతి మండలంలో ఉన్న టౌన్లో మాత్రం బీజేపీ రాబోతుంది. అంటే బీజేపీ ఎక్కువ మెజార్టీ ఉంటుంది అంటే ప్రతి టౌన్లో కూడా. బట్ విలేజెస్ వచ్చేసరికి టీఆర్ఎస్ ఉంటుంది. విలేజెస్లో టీఆర్ఎస్ ఉంటుంది. టౌన్ ఎవరైతే టౌన్స్ ఉన్నాయో లైక్ దుబ్బాక, మిర్దొడ్డి, దౌల్తాబాద్, తోగుట, చేగుంట, నార్సింగి, రైతోల్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టౌన్లో మాత్రం బీజేపీ ఎక్కువ స్థాయిలో ఉంటుంది బీజేపీ. బట్ విలేజెస్లో వచ్చి చూసేసరికి అయితే టీఆర్ఎస్ ఉంటుంది. బట్ పోటీ మాత్రం బీజేపీ టీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది పోటీ. కాంగ్రెస్ వచ్చేసి యాక్చువల్లీ డిపాజిట్ కూడా రాదు అనుకున్నా, బట్ లాస్ట్ మూమెంట్లు ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేశారు కాబట్టి ఒక కొన్ని మండలాల్లో చూసుకున్నట్టయితే మిర్దొడ్డిలో ఫస్ట్ ప్లేస్ బీజేపీ ఉంటుంది, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ ఉంటుంది, టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉండబోతుంది. అండ్ దౌల్తాబాద్లో కూడా ఫస్ట్ ప్లేస్ బీజేపీ, సెకండ్ కాంగ్రెస్ ఉంటుంది. నెక్స్ట్ చేగుంటలో వచ్చేసి ఫస్ట్ ప్లేస్ బీజేపీ, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ ఉండబోతుంది. మిగతా అన్ని మండలాల్లో బీజేపీకి టీఆర్ఎస్కి మధ్యలో పోటీ ఉండబోతుంది. బట్ టౌన్లో మాత్రం ఖచ్చితంగా ప్రతి టౌన్లో మాత్రం బీజేపీ ఉంటుంది, విలేజెస్లో మాత్రం టీఆర్ఎస్ ఉండబోతుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈసారి ఎలక్షన్స్లో ఏదైతే దుబ్బాక బై ఎలక్షన్స్ ఉన్నాయో ఈసారి మాత్రం డబ్బు ప్రభావితం మాత్రం ఎలాంటిది కూడా లేదు. అంటే ప్రతి లాస్ట్ 2-3 డేస్లో డబ్బు ప్రభావితం వల్ల ఏదో ఒకటి తారమయ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రతి సర్వీస్ కూడా. బట్ ఈసారి మాత్రం డబ్బు ప్రభావం ఎలాంటిది కూడా లేదు. చూసుకున్నట్టయితే ఫైనల్గా బీజేపీ ఆర్ టీఆర్ఎస్ రాబోతుంది. అది కూడా టీఆర్ఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ టీఆర్ఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా 10,000 బిలో మెజార్టీ మాత్రమే ఉంటుంది. ఒకవేళ బీజేపీ కనుక గెలిస్తే ఓన్లీ 5,000 మెజార్టీ లోపు మాత్రమే గెలుస్తుంది బీజేపీ. టీఆర్ఎస్ గెలిస్తే మాత్రం 10,000 బిలో మాత్రమే గెలిచే ఛాన్స్ ఉంది. మెజార్టీ 10,000 కంటే ఎక్కువ రాదు. డిపాజిట్ కూడా రాదు అనుకున్న కాంగ్రెస్ ఖచ్చితంగా ఈ 3 మండలాలతో కలిపి ఒక డిపాజిట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ బీజేపీ గెలిచే ఛాన్సెస్ కూడా ఉంది. గెలిస్తే మాత్రం 5,000 మెజార్టీ మాత్రమే రాబోతుంది. టీఆర్ఎస్ గెలిస్తే మాత్రం 10,000 బిలో మెజార్టీ రాబోతుంది. యాక్చువల్లీ బీజేపీ ఫేవర్ ఉండేది అనమాట, యాక్చువల్లీ బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కాంగ్రెస్ ఏం చేసిందంటే కాంగ్రెస్ మొత్తం బీజేపీకి పడే ఓట్లని చీల్చింది. అంటే బీజేపీకి పడే ఓట్లు కొన్ని వర్గాలు మాత్రం కాంగ్రెస్కి వెళ్ళబోతున్నాయి. కాబట్టి బీజేపీ కొంచెం డౌట్లో ఉంది. బట్ బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఉండేది, బట్ కాంగ్రెస్ వల్ల బీజేపీ కొంచెం డౌన్ అయింది. బట్ ఫైనల్గా చూసుకుంటే టీఆర్ఎస్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి. అది కూడా 10,000 బిలో మెజార్టీ. బీజేపీ గెలిస్తే మాత్రం 5,000 మెజార్టీ. ఇది మాత్రం చెప్పగలుగుతాను. సో బట్ ప్రతి టౌన్లో 7 మండలాల్లో టౌన్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా బీజేపీ ఉంటుంది. విలేజెస్లో మాత్రం టీఆర్ఎస్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బీజేపీ కన్నా విలేజెస్లోనే ఎక్కువ టీఆర్ఎస్కి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ విన్నింగ్ మాత్రం టీఆర్ఎస్ గెలిస్తే 10,000, బీజేపీ గెలిస్తే 5,000 మెజార్టీ మాత్రమే వస్తాయి. కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవదు, ఛాన్సెస్ లేదు, గెలిచే ఛాన్సెస్ లేదు. సో ఇది నా సర్వే ప్రకారం. థ్యాంక్ యూ సో మచ్.